ఆటో అయినా పోతాను కదా, నేను సోలాపూర్ పోవాలి అని చెప్పేసి నేను ఇట్లా వేరే వాళ్ళని అడుగుతాండే. మీరే కదా సోను సూదును కలిసింది, ఓకే నేను చూసిన అని చెప్పేసి వచ్చి మాట్లాడి నాకు రూట్ చూపెడతాడు. అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు, అది ముచ్చట. ఏంది ఇక్కడ ఆపుతాను స్వామి. అయ్యా నాకు టిఫిన్ చేపిస్తాడు అయింది గోమోహన్సి, అదే ఉన్నట్టున్నది. యార్స్ కొంతమంది చాలా బాగోదు, అదే పూరా సమాన్ లేకే. హాజీ లద్దాఖ్ మే కిత్నా దిన్ పే? లద్దాఖ్ మే 10 దిన్. క్యా మిలే యహా? ये खाते क्या? ये तुला मिलता है फर्स्ट सेकंड सिग्नल से. मैं पूछ लेता हूँ. हाँ पूछ लो. सो लगाओ ना आप. हाँ मैं आप लगा. ये क्या है? वीडियो यूट्यूब में ऐसा. सही भैया ने ना एड्रेस अड़ते मामूल का अकड़ा इसको चिंडो अगर ब्रेकफास्ट ये भी चिंडो एंड मंचे रूट कोड़े ये पिंडो एंड ऑल द वे ये पिंडो. तो इकड़े एंड है ना अंटे మన వాళ్ళు నా వీడియోని చూసి మామూలుగా యూట్యూబ్లో ఒక్కొక్కడు అసలు ఏం కుళ్ళో బయట తెలియదు లాంగ్వేజ్లో ఏం పరిచయం లేదు అలాంటి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ డబ్బులతో టిఫిన్ చేపించేసి అంత మంచిగా చూసుకొని అంటే వాళ్ళకి అది ఒక లవ్ ప్రేమ అన్నట్టు. సో అట్లా అయితే మన వాళ్ళు యూట్యూబ్లో పోయి డిస్లైక్లు కొడతారు. కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పూణే 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 This is Pune, going to Solapur. Pune, Adapsar daatin tarvata ikkada ekkadunna ante Adapsar daatina unna nenu. So that vellu mana Pune vallu appudu mana metnam kada post chusiranta. So gurtu vattiru chaala happy ga undi manchi teesukochi chai illa avipichiru. Thank you all of you. Okay, chalo. थैंक यू ऑल ऑफ यू. शंकर घर तो उसको ओपन एक फॉलो चल के सर. हां ओए कैसे नहीं. थैंक यू ऑल ऑफ यू. नाइस टू मीट यू गाइस. सो वी लोचेस मदर मल्ली अभी मल्ली लाग पिचर నాకు నిజంగా చాలా హ్యాపీ ఇట్లా జరుగుతాండే. నీ అవ్వా నా పాటికి ఏదో మాడిపోయిన మసాలా దోశ తింటాంటే నా ముందే అలుముకొని అలుముకొని పోవాలా? హైదరాబాద్ ఓ పగల యూట్యూబరు యూట్యూబరు రంజిత్ రంజిత్ అండ్ వీల్స్ పోతాను. నైట్ వీళ్ళు ఇంట్లోనే పడుకున్నా. సో మంచి బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ప్లేసు కొంచెం దూరం అన్నట్టు, అంటే రోడ్కి కొంచెం దూరం. ఇది డూప్లెక్స్ ఉన్నట్టున్నది. సో అక్కడ ఛాయ్ తాగుదామని పిలిచిర్రు, వర్షం పడ్డది. నేను వెళ్తా అంటే నువ్వు ఇక్కడే పడుకో అని చెప్పేసి చెప్పారు. సో చాలా హ్యాపీ ఇతను ఇక్కడ పట్వారు అన్నట్టు. థ్యాంక్ యూ బ్రా. సో చాలా బాగా చూసుకున్నాను నన్ను. వీళ్ళ కొడుకు కూడా ఉంటాడు పాపం, అతను పొద్దున పొద్దునే ముంబైకి వెళ్ళిండు. సో ఇంకా ఇక్కడే గన్ను కూడా నిజందే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇట్లా జరిగింది. సో ఇతను ఇక్కడ విలేజ్కి మనకు విఆర్వే ఎట్లను అతను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లెక్క. ఇంకా నేను చుట్టుపక్కల లొకేషన్స్ కూడా చూపెడతా, చాలా బాగున్నాయి చెట్లు కానీ అవన్నీ ఇట్లా చూద్దాం. ఓకే మీ పైన చూడొచ్చు వెదరు లొకేషన్. అండ్ ఇది వచ్చేసి మొత్తం వెళ్ళది,
ఇప్పుడు ఇదైతే బిల్డింగ్ దివేకర్ మొత్తం కొబ్బరి చెట్లు అండ్ సపోటా సో వెళ్ళే ప్లేస్ సో మే మంచిగా నాకు ఫుడ్ ఇట్లా అన్ని మంచి ఫుడ్ రెడీ చేసి ఇచ్చింది అండ్ ఈ ప్లేస్ అంతా మొత్తం ఇక్కడ పోమగ్రానైట్ ఉన్నది అండ్ ఇక్కడ బావి కూడా ఉంది అందులో మనం ఈత కూడా కొట్టచ్చు అంత మంచిగా ఉన్నాయి అక్కడ రామ్ ఫలం అని చెప్పి సీతాఫలం లాగా ఉన్నాయి అండ్ వీళ్ళ తోట అండ్ సో వీళ్ళు ఒక మంచి వెదర్లో బ్రతుకుతున్నారు లైక్ అది ఒకేసి మొత్తం అండ్ సారీ పొమగ్రానైట్ నేను కింది పోయినాక చూపెడతా అండ్ పటాస్ సో ఈ యొక్క విలేజ్ నేమ్ వచ్చేసి పటాస్ అండ్ రిలయన్స్ కంపెనీ టవర్ ఓయేనా ఓ ఊపర్ రిలయన్స్ సో అక్కడ మనకు ఆ పైన రెండు కనబడుతున్నాయి కదా అక్కడ అక్కడ సో అది వచ్చేసి రిలయన్స్ కంపెనీ ఏవైతే ఉన్నాయో మామూలుగా మన నెట్వర్క్కి అవి యాంటీనాస్ లాగా పెడతారు కదా అవే ఓయేనా జో నెట్వర్క్ వెళ్ళి సో ఆ కంపెనీ ఉంది అండ్ ఇంతకుముందు కెమికల్ ఫ్యాక్టరీ ఉండేనంట అది క్లోజ్ అయిపోయింది చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఆప్కా నామ్ క్యా బతాయా శంకర్ దివేకర్ శంకర్ దివేకర్ అండ్ ఆప్కా నామ్ స్వాతి దివేకర్ ఓకే చాలా హ్యాపీ అండ్ చాలా మంచి లొకేషన్లో ఉంటున్నారు అండ్ నిజంగా ఇలాంటి కొంతమంది పరిచయం అయితే ఇక లైఫ్లో అంటే ఈ జర్నీకి మెయిన్ రీజన్ ఇదే అయి ఉంటుంది అందరు కలవడం అండ్ అందరినీ కలుసుకుని అందరితో మాట్లాడుతూ అట్లా వెళ్ళిపోవడం సో చాలా హ్యాపీ మూమెంట్ ఇది థ్యాంక్ యూ ఏ బ్రౌనీ దాట్స్ గుడ్ బేబీ కానీ ఇప్పుడు నా దగ్గర తినడానికి ఏం లేదు టైసన్ ఏ ఓ నైడేకా ఇది వచ్చేసి టోటల్ ఈ మొత్తం మీకు అటు ఇటు కనబడుతుంది కదా సపోటా చెట్టు ఏ టైసన్ కమ్ ఇది ఇది బాగా చాలా ఉన్నది ఫీమేల్ కదా అట్లనే ఉంటుంది సో ఇది వచ్చేసి మొత్తం సపోటా చెట్టు ఇది మొత్తం టోటల్గా 12 ఎకరాలలో ఉంది సో అండ్ ఇటు పోతే మనకు సో నమస్తే ఐసా జానా అప్ జాయే పహలే ఇది మామిడి తోటలు సో మ్యాంగో ట్రీ ఓకే ఏ ఇస్కో నికల్ నికల్ రాత్ కో దేగా ఇస్కో బట్ ఓలు కుత్తే ఇతనా క్యూట్ హే నో యార్ నో ప్రాబ్లం మీరిద్దరు వాటిద్దరు తల్లలు పెట్టుకోపోరు చాలా క్యూట్గా ఉన్నాయి ఈ కుక్కలు లోపలికి పోతే అవి బయటకు వస్తాయి అన్నట్టు ఫ్రీడమ్ ఓకే బావుడి బోలే తో బాయి ఇస్మే మచ్చి హే కచువా హే కచువా కచువా మచ్చి నీ హే మచ్చి హే నా మచ్చి భీ డాలే ఆప్ డాలే హా డాలే హా వహాన్ తక్ జా సక్తే మొత్తం అది సైరాట్ సినిమాలో బాయ్ లెక్కనే ఉంది జో సైరాట్ పిక్చర్ దేకేనా సేమ్ హే సో ఇక్కడ దానిమ్మలు ఉన్నాయి ఫుల్ దానిమ్మ చెట్లు
आओ ये बैग में, बैग में ये बैग में रखो। एक दो रखो एक दो या అప్పుడు ఆపిల్ తోటలు వెళ్ళినప్పుడు ఆపిల్ ఇప్పుడు ఏ పూర ఒక అనార్కా అనార్ అండ్ ఓ మ్యాంగో మ్యాంగో ఉదర్ ఆర్ ఓ క్యా బోల్తే ఇస్కో నారియల్ నారియల్ తీన్ హై తీన్ ఆ చక్కు సబ్ ఫ్రూట్ హై నా చక్ హా హా సబ్ మిక్సింగ్ హై ఇస్మే ఆవళా ఆతా హై ఓ ఆర్ ఏ రామఫల్ ఏ రామఫల్ సీతాఫల్ హా సీతాఫల్ ఏ రామఫల్ బడా హోతా నా హా బడా చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ మొత్తం మనం అనుకుంటాం కదా మన చుట్టూ తోటలు ఉండాలి మధ్యలో మనము ఒక ఇల్లు కట్టుకొని ఉండాలన్నట్టు సో సేమ్ లైక్ వీళ్ళు కూడా అట్లనే చుట్టూ తోటలు పెట్టేసారు మధ్యలో వాళ్ళ ఇల్లు అండ్ చాలా బాగుంది అది చూస్తే నాకు ఎందుకు ఈ వీడియో తీయాలనిపించింది అని అంటే చాలామందికి డ్రీమ్ ఈవెన్ నాకు కూడా ఇలా మొత్తం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో సిటీ చాలా దూరం వీళ్ళు విలేజ్లో ఉండట్లేదు ఇతను వీళ్ళ బొమ్మది అన్నట్టు వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు సో అండ్ సిటీ చాలా దూరం అండ్ వీళ్ళు ఇందులోనే వీళ్ళ లైఫ్ని చాలా పీస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు సో దట్స్ అ మెయిన్ థింగ్ సో రెయిన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది నా కోసమే చాలా రెయిన్ స్టార్ట్ అయినా కూడా ఆగేది లేదు వర్షంలో తడుచుకుంటే పోవుడే సో మన సిటీ ఫైనల్ ఇక్కడ ఉంది సో ఇది కూడా ఇలా బామ్మర్దల్ ఇల్లు సో అక్కడ గాయ అవి ఉన్నాయి చాలా బాగుంది సో ఇక్కడ నుండి ఇంకా మనం నెక్స్ట్ బిగ్ వన్ అని చెప్పేసి విలేజ్కి వెళ్తాం ఆ సిటీ అనుకుంటా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అతని పేరు రంజిత్ సో అక్కడ కలిసేసి నిమ్మలంగి ఇంత ఏమైనా తినేసి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతా అలా నేను బ్రేక్ఫాస్ట్ చేసిన ఇక్కడ మళ్ళీ తినాల్సిందే థ్యాంక్ యూ భయ్యా ఓకే థ్యాంక్ యూ